బాబు నమస్తే. బాగున్నా? సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? ఎవరికంటే ఎవరికన్నా వేయాలి అప్పటి పొజిషన్లో. సో మరి ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉండు. సో మళ్ళీ నేను వస్తా అంటున్నాను, మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తా అంటున్నాను ఎంపీగా, మరి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమో చెప్పలేము, పబ్లిక్ దృష్టిలో అందరూ ఉండాలి కదా. అట్లా అంటే ఇప్పుడు ఎంపీగా తానే ఉండు కదా? ఎంపీ అయితే ఆయన ఉన్నాడు, ఎంపీ అయినా ఉన్నాడు, కానీ ఏమో చెప్పలేము. మరి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు ఇక్కడ? ఏం చేయలేదు, ఎలాంటి పని చేయలేదు ఇక్కడ. ఏం పనులు కాలేదు, ఏం కాలేదు అంటారు. మరి 5 సంవత్సరాలు చెత్తనే ఉండు కదా ఇక్కడ ఎంపీ. అక్కడ అట్లా ఉంది 5 సంవత్సరాల నుంచి, ఏం పనులు కాలేదు. ఏం పనులు కాలేదంట. సో మరి ఇంకోటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కల్వకుంట్ల కవిత కూడా ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తా ఉంటుంది, ఎందుకంటే గతంలో కూడా తను ఆ యొక్క నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉండే కదా. సో ఏమంటారు మరి మీరు? మనసు లేదు ఇప్పుడు, నువ్వు దేని కొట్టేది అప్పుడు గెలుస్తావు అనుకుంటా? మనసులో ఏం చెప్పాలి అయ్యా, అంటే ఉంటది కదా మనసులో ఏదో ఒకటి. ఏదో ఒకటి వచ్చే అప్పుడు చేసేటప్పుడే పోయేది ఉంటది, చేసేటప్పుడు ఆలోచన చాలా. సరే ఇంత ముందుకు నువ్వు ఎంపీ ఓవర్ కోట్ వేసినావు చెప్పారు, అదన్న దేనికో చేసిన అయిపోయింది అది. మరి అంతే అంటావు నువ్వు? అంతే. నమస్తే తాత. తాత నమస్తే. బాగున్నారా? బాగున్నావు. సో మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తుంది, నెక్స్ట్ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు, నిజం చెప్పాలి. ఇక్కడ ఓన్లీ ఎవరు నిలుచుంటున్నారు నిజామాబాద్ ఇక్కడ ఎంపీగా? ప్రజెంట్ ఎంపీ అనే ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, నెక్స్ట్ మరి కేసీఆర్ కూతురు కవిత కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటారు. రాదు రాదు కవిత. ఎందుకు పేరు చెప్పగానే రాదంటున్నావు? రాదు, నేను కంపల్సరీ చెప్తున్నా. మరి ఎవరు వస్తారంటావు? అది మాకు ఎన్నో పనులు చేస్తాను, అది అది చేయలేదు, కాదు చేయలే కొట్లాడి కొట్లాడి మాకు గూళ్ళలోకి 5 లక్షలు ఇచ్చింది, 10 లక్షలు ఇచ్చాను అన్నది, గూళ్ళలోకి 5 లక్షలు ఇచ్చింది కడమై అది దెంగి తిన్నది. నిజంగా చెప్తున్నా. సో మరి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు ధర్మపురి అరవింద్, సో మళ్ళీ తనే పోటీ చేస్తా అంటున్నాడు, మరి ఏ విధంగా ఉంటది ఇక్కడ? అదే ఆయన వస్తాడు పో, ఆయన వస్తాడు. ఎందుకోసం వస్తాడు అంటే మరి? అది ఎందుకో వస్తాడని చెప్పిన, ఆయన వస్తాడు పో. కాంగ్రెస్ కదా? కాదు బీజేపీ. బీజేపీ కాంగ్రెస్ అయితే నువ్వు చెప్పు, కాంగ్రెస్ గురించి చెప్పంట. మరి ధర్మపురి అరవింద్ తెలియదా నీకు? తెలియదు. డి శ్రీనివాస్ కొడుకు అబ్బో గొండా గొండా, నేను అసలు రాని గాని. ఇప్పుడు ఎంపీ అయిన ఉండు మరి ఇక్కడ. మొన్న ఇది వచ్చేదా సిరుపూరు ఎంపీగా? ప్రజెంట్ ఆయననే ఉన్నా అంటున్నా. రాకపోతే ఏమో కానీ అయినా రాడు, రాడు ఖచ్చితంగా రాడు, ఖచ్చితంగా రాడు అంటే చెప్తున్నా. ఎందుకు అంత గట్టిగా రాడు రాడు అని చెప్పి ఎందుకు చెప్తున్నావు? చెప్పు, అంత గట్టిగా చెప్తున్నావు పేరు చెప్పగానే. ఆడు గొండా కాబట్టి నేను రాడు. అంటావు ఎందుకు? ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు గుండా అని చెప్పి చెప్తున్నావు? ఎట్లా నీకు ఎట్లా తెలుసు గుండా అని చెప్పి? నాకు తెలుసు, ఎంతో ఎంతో మందిని ఆడోళ్ళని ఖరాబ్ చేసినాడు అన్న. ధర్మపురి అది వాళ్ళ అన్ననో తమ్ముడు నాకు తెలియదు ఇక. నిజామాబాద్ లా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను? కవిత వస్తుంది. కవిత వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు కవిత వస్తుంది అనుకుంటున్నా అంటే కొన్ని పనులు వాళ్ళు సాధ్యమైన చేసిండ్రు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, దాన్ని బట్టి కవిత రావచ్చు. అంటే కవిత కూడా ఇక్కడ అధిష్టానం పోటీ చేయాలా వద్దా అని చెప్పి ఒక ఆలోచనలో ఉంది. ఒకవేళ మీరేం చెప్తారు, కవిత పోటీ చేయాలని చెప్తారు అధిష్టానానికి? చెయ్యాలా, పోటీ చేస్తేనే ఈ అరవింద్కు ఇదైతే. అంటే గతంలో కవిత ఇక్కడ ఎంపీగా పనిచేసినప్పుడు కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు అని చెప్పి కూడా ఒక మచ్చ ఉంది ఆమె పేరు మీద. మరి దానికి నువ్వేమంటావు? చేసింది కొన్ని పనులు, చేసింది కొన్ని పనులు మధ్యలో తిన్నారు వాళ్ళు, అందుకొరకు ఆమె మీద కొద్దిగా స్వార్థమైంది. మరి ఇక్కడ బీజేపీ నుంచి కూడా ధర్మపురి అరవింద్ ప్రజెంట్ ఎమ్మెల్యే, సారీ ఇక్కడ ప్రజెంట్ ఎంపీ, ఒక నిమిషం బాబు కట్ చేసుకో. బీజేపీ నుంచి కూడా ఇక్కడ ఎంపీ ప్రజెంట్ ఇప్పుడు ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ కూడా మళ్ళీ పోటీ చేస్తా అంటున్నారు, మరి ఎట్లుంటది ఇక్కడ? రాడు సార్, రాడు ఇక్కడ.
ఎందుకోసం రావడం చెప్తున్నారు? ఎందుకు మొదలు ఇంతకు మొదలంటే అది కాన్స్టిట్యూషన్లో అది ఎన్ని 150 కాన్స్టిట్యూషన్లు ఉండే, దాని గురించి అట్లా వచ్చింది. కానీ అప్పుడు కూడా ధర్మపురి శ్రీనివాస రాకపోతుండే, ధర్మపురి అరవింద్ రాకపోతుండే. వీళ్ళిద్దరూ ఇట్లా చేయటి చీరికలు చేయబట్టి ఇది అయిపోయింది. అది అంటే ఇక్కడ నిజామాబాద్ కి సంబంధించి కూడా పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి మాట ఇచ్చి కూడా మాట నిలబెట్టుకున్నాడు. మరి అయినా రాడంటావా? ఇక్కడ రాడు ధర్మపురి అరవింద్ రాడు. ఎందుకోసం అంటావంటారా? నేను ఎందుకంటే నువ్వు చెప్తున్నావు ఎందుకోసం మరి అంత రారు అని చెప్పి అంత పర్టికులర్ అంత ఓపెన్ గా చెప్తున్నారు కదా, ఎందుకోసం రారు అని చెప్పి చెప్తున్నారు? ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇక్కడ మంచి సార్ ఇక్కడ ఇన్ని రోజులు అది గెలిచింది నుంచి ఒక్కసారి కూడా ఇక్కడ విలేజ్ లో వచ్చింది లేదు. ఆయన ఏమైంది ఏం జరుగుతున్నది కూడా చెప్పింది లేదు. ఆయన అందుగురించి చెప్తున్నా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.